ఆల్రెడీ అన్ని విషయాలు ఇప్పుడు ఇప్పటివరకే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జాము ఫేర్గా ట్రాన్స్పరెంట్గా జరిగింది, దాని మీద ఎవరికి డౌట్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రెస్ కానీ, ఏ మీడియా కానీ, ఏ ట్విట్టరు, ఏ ఫేస్బుక్ ఎక్కడ ఇలాంటి ఏ కంప్లైంట్ రాలేదు. ఒకటే కొన్ని మీడియా ఛానల్స్లో పేపర్లో కంప్లైంట్ ఏం వచ్చిందంటే కొద్దిగా పేపర్ టఫ్ వచ్చింది. సో దానికి ఒక సో అది దట్ ఆల్సో ఐ వాంట్ టు క్లారిఫై. ఎందుకంటే మేము ఒక మోడల్ అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తారు, ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాము. గ్రాడ్యుయేషన్ ఉంది అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇస్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, ఆ స్టాండర్డ్ చూసుకొని దెన్ 25% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ది పేపర్ విల్ బి వెరీ టఫ్ 25% విల్ బి వెరీ ఈజీ అండ్ 50% విల్ బి ఏవరేజ్. సో ఆ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ కూడా సెటర్స్ కి మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో 25% డెఫినెట్లీ టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్, సో దట్ విల్ బి వెరీ ఫర్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్స్, ఎవరు బాగా చదువుకొని వస్తారు అట్లాంటి వాళ్ళకి. సో అంటే నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు, దిస్ ఇస్ అ హిస్టోరిక్ ఈవెంట్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడైనా ఇలాంటివి జరగలేదు. అంటే ఇన్ని సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఈ విధంగా ఇంత షార్ట్ టైంలో ఇంత సిస్టమేటిక్గా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇప్పుడు మేము రిజల్ట్ కూడా డిక్లేర్ ఎంత త్వరగా చేస్తున్నామంటే మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ చెప్పారు, ఆల్రెడీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది ఓఎంఆర్ షీట్స్ హ్యావ్ బిన్ స్కాన్డ్ ఆల్రెడీ. సో నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లోపల మేము రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయబోతున్నాము, అండ్ అది కూడా విత్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ కాపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి. ఇన్ఫాక్ట్ వన్ ఆర్ టూ మోర్ ఇంకా విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ఈ జస్ట్ టు ఇన్సూర్ ఫేర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ, వీ హెవ్ ఆల్సో రెండమైజ్ ది క్యాండిడేట్స్ అండి. ఎందుకంటే యూజువల్గా ఏముందంటే ఆ క్యాండిడేట్స్ దగ్గర ఉన్న సెంటర్కి పంపిస్తాం, అది కాకుండా వాళ్ళకి ఒక చోటు నుంచి వేరే చోటుకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఒకే ప్లేస్లో కొంతమంది క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ సెంటర్స్కి, సో దట్ దేర్ కెన్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ సెట్టింగ్. సేమ్ థింగ్ ఇన్విజిలేటర్స్ కూడా రెండమైజ్ చేయడం జరిగింది. సో కొన్ని సెంటర్స్లో వీడియో కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు అది కూడా కలెక్టర్స్ చెప్పాం, వాళ్ళు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ అంటే మేము కీప్ ఆల్రెడీ ఇనిషియల్కి పబ్లిష్ చేసాము, కొన్ని సబ్జెక్ట్స్కి ఫైనల్కి కూడా పబ్లిష్ చేయడం జరిగింది కొన్ని ఎగ్జామ్స్కి, అది మిగతా కూడా చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు రిజల్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నెంబర్ ఉందా లేదా, ర్యాంక్ ఏముంది, అది కూడా మరి ఫేర్గా వెబ్సైట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే, దిస్ ఇస్ అ హిస్టోరిక్ ఈవెంట్. ఈ విధంగా ఎక్కడైనా జరగలేదు. ఈ విధంగా చేయడానికి మాకు ఎందుకంటే చాలా దీంట్లో హార్డ్ వర్క్, చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ఒక మెటికులస్గా రైట్ ఫ్రామ్ కింద లెవెల్ నుంచి పై వరకు చేయడం జరిగింది. దీంట్లో మాకు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా, అది కూడా నేను చెప్పాలనుకున్నాను, మాకు సహాయ సహకారం అందించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ, దే హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ అస్ ఇన్ అవే. దెన్ ఎస్సీఆర్టీ, దెన్ ఏపీపీఎఫ్ఎస్ఎస్, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాటాటెక్, ఈ విధంగా కొన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్, ఐ మీన్ దీస్ ఆర్గనైజేషన్స్ ప్లస్ రైట్ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కింద నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ దూరంలో ఒక టీము, అదేవిధంగా ఇక్కడ మన సీఎం గారు లీడర్షిప్లో మనమందరూ ఇది మరి కరెక్ట్గా కండక్ట్ చేయగలిగాము. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే మీ అందరూ ఎక్కివస్తారు, దానికి ఏం డౌట్ లేదు. టోటల్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ మరి జరిగినాయి ఇప్పటివరకు. ఫర్దర్ కూడా అంటే రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం, కౌన్సిలింగ్ చేయడము, ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో వాళ్ళు కలెక్టర్స్ చేస్తారు. సో టోటల్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇది మేము చేయబోతున్నాము, ఇప్పటివరకు చేశాము, అది నేను చెప్పాలనుకున్నాను. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీస్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్, సో డిఎస్సి ద్వారా చేయడం జరుగుతూ ఉంది. అట్ ఎ స్టేట్ లెవెల్ వీ హ్యావ్ ఫెసిలిటేటెడ్ ది డిఎస్సి ఇన్ ఆర్గనైజింగ్ ది ఎగ్జామినేషన్ బికాస్ ది వాల్యూమ్స్ ఆర్ వెరీ లార్జ్. సో ది మెరిట్ లిస్ట్ విల్ బీ 80% ఇన్సైడర్ కేటగిరీ అండ్ 20% ఓపెన్ కేటగిరీ. ఆ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ తయారు చేసి డిస్ట్రిక్ట్స్కి డిస్ట్రిక్ట్ వారీగా, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ వారీగా, పోస్ట్ వారీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్లో కూడా ప్రతి కేటగిరీ వారీగా ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, సో ఆ విధంగా అంటే ప్రతి కేటగిరీ వారిగా, ప్రతి పోస్ట్ వారిగా, ప్రతి డిస్ట్రిక్ట్ వారిగా మెరిట్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నో, 15 డేస్ ట్రైనింగ్ ఇప్పుడు మేము ఇవ్వలేము, ఎందుకంటే మాకు అంత టైం లేదు. యూ మైట్ బి సీయింగ్ దాట్, బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ 2 డేస్ ఓరియంటేషన్ ట్రైనింగ్. మాకు ఆలోచన ఏముందంటే 31st అండ్ ఫస్ట్ 2 డేస్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి మేము సెకండ్ నాడు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము జాయిన్ అవ్వమని. ఆ సబ్సీక్వెంట్ ట్రైనింగ్, ఎందుకంటే వాట్ వీఆర్ ప్లానింగ్ ట్రైనింగ్స్ ఆల్సో చాలా డీటెయిల్స్గా ట్రైనింగ్ మాడ్యూల్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మరి చాలా డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్తో మేము మీటింగ్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేయడము, అది ట్రైనింగ్ యాక్షన్ ప్లాన్ తయారు మరి వాళ్ళు చేశారు. సో సబ్సీక్వెంట్గా
ఫౌండేషన్ ట్రైనింగ్ అలాంటివి మేము 1 వీక్ ట్రైనింగ్, ఒక జనరల్ ట్రైనింగ్ ఇస్తాం. అదేవిధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ వారిగా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కాదు కాదు, ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత దెర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండి. 1 జనరల్ ట్రైనింగ్ విచ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ ఫర్ ఆల్ ది కండిడేట్స్ అండి. దాని తర్వాత ఆ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్ హస్బెండరీ, ఎనిమల్ హస్బెండరీకి ఎనిమల్ హస్బెండరీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. హెల్త్ వాళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో ప్రతి డిపార్ట్మెంట్ పరంగా కూడా వాళ్ళు ట్రైనింగ్ మోడల్స్ తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నారు, పోలీస్ వాళ్ళు 1 మంత్ ట్రైనింగ్ మోడల్ తయారు చేశారు. సో వాళ్ళు బ్యాచెస్లో ఫేజెస్లో వాళ్ళు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాని కొంత టైం పడుతుంది, 3 మంత్స్ 4 మంత్స్ టైం పడవచ్చు. నో అది కాదు, మేము మినిమం కట్ ఆఫ్ పెట్టాము. అది మీకు ఆల్రెడీ తెలుసు, క్వాలిఫయింగ్ మార్క్స్ పెట్టాము. క్వాలిఫయింగ్ మార్క్స్ ఎవరు వాళ్ళు దాటితే వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు తెలుసు. బికాజ్ తక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ మరీ క్వాలిఫయింగ్ మార్క్సే వాళ్ళు మరి పాస్ కాకపోతే డెఫినెట్గా అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ వేకెన్సీస్ ఎక్కడైనా ఉంటాయి, రీనోటిఫై చేస్తూనే ఉండాలి. అది నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఈవెన్ వాలంటీర్స్ ఆల్సో కొన్ని ఖాళీలు ఉన్నాయి, అది కూడా తర్వాత రీనోటిఫై చేస్తాం. దానికి మేము సైమల్టేనియస్గా మేము చేస్తున్నాము. ఆల్రెడీ మీకు తెలుసు చాలా చోట్ల గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ మేము సచివాలయాలు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ బిల్డింగ్స్ లేవు అక్కడ మేము ఆల్రెడీ చూడమని చెప్పాము. ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు, గవర్నమెంట్ బిల్డింగ్ కానీ ప్రైవేట్ బిల్డింగ్ తీసుకోవాలి. సో అన్ని చోట్ల మేము డెఫినెట్గా 2 అక్టోబర్ నుంచి రన్ చేస్తున్నాము. ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్, కొన్ని చోట్ల న్యూ బిల్డింగ్స్ సుమారుగా 1500 మేము ఐడెంటిఫై చేసి ఉన్నాము. అక్కడ న్యూ బిల్డింగ్స్ కట్టాలి, దానికి ఒక టైప్ డిజైన్ తయారు చేయడం జరిగింది. అది కూడా మేము శాంక్షన్ చేసి సబ్సిక్వెంట్లీ కట్టడం మొదలు పెడతాం. లేదు, నో సి ది థింగ్ ఈజ్ దేర్ ఆర్ 2 థింగ్స్ వీఆర్ డూయింగ్. 1 ఎడిషన్ ఇన్ ది ఎగ్జిస్టింగ్, అనదర్ థింగ్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్ సో ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసాం సుమారుగా మా టైప్ డిజైన్లు ఏముందంటే సుమారుగా 3000 SFT స్పేస్ ఉంటే అది సక్రమంగా మేము నడిపించవచ్చు. నౌ ఎక్కడైనా చిన్న పంచాయత్ గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ అన్ని చోట్ల అంతా స్పేస్ ఉండదు, అక్కడ మేము పక్కనే మరి మీటింగ్ హాల్ కానీ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో అవకాశం ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో. సో ఆల్రెడీ మా ఇంజనీర్స్ దానికి ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు. సో అది చేయడం జరుగుతుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ బిల్డింగ్స్ వేర్ ఎవర్ బిల్డింగ్స్ ఆర్ నాట్ అవైలబుల్. బోత్ థింగ్స్ వీఆర్ టేకింగ్ సైమల్టేనియస్లీ. ఎస్, నో నో దాట్ అది మేము వెయిట్ చేస్తామండి, వెయిట్ చేసే మెరిట్ లిస్ట్ తయారు చేస్తాం. బికాస్ ఏమందంటే కొన్ని కేటగిరీస్కి పెట్టేసి పెట్టాం, అన్నిటికీ పెట్టలేదు. ఎక్కడెక్కడ వాళ్ళు అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్లు ఉన్నారు వాళ్ళకి సెపరేట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెయిటేజ్ మార్క్స్ తయారు చేస్తున్నారు. ఆ లిస్ట్ మాకు ఇస్తారు, ఈ రిటర్న్ మార్క్స్ ప్లస్ వెయిటేజ్ మార్క్స్ కలిపి దెన్ ది క్వాలిఫయింగ్ విల్ బి డిసైడెడ్. ఇప్పుడు 40 అంటే టోటల్ మార్క్స్, ఇప్పుడు వాళ్ళకి వెయిటేజ్ ఇస్తున్నాము కాబట్టి వెయిటేజ్తో కలిపి 40 రావాలి. దట్ ఈస్ ది థింగ్. నో, నోటిఫికేషన్ అట్లాంటి లేదు కదా, మీరు చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ లేదు. అది ఎందుకో మూడు ఉంటాయి, మూడు సెక్రటరీట్ ఉంటాయి, మూడు సెక్రటరీట్స్ ఉంటాయి. ప్రతి సెక్రటరీకి ఒక సెక్రటరీ ఉంటారు, దాంట్లో ఇన్ఛార్జ్ ఏంటి, వాట్ డూ మీన్ బై ఇన్ఛార్జ్? ఆ సర్పంచ్కి ఏం రిపోర్ట్ చేస్తారా? నో నో, ఇప్పుడు పంచాయత్ ఈజ్ ది యూనిట్, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ కొన్ని పంచాయత్స్లో 2-3 ఉంటాయి సెక్రటరీట్స్, కొన్ని 2-3 పంచాయత్స్కి ఒక సెక్రటరీ ఉంటుంది. అర్థమైందా? సో అది మ్యాపింగ్ అంటే ఆ విధంగా, బికాస్ ఈ 2000 పాపులేషన్ ఇస్ ది క్రైటీరియా ఫర్ సెక్రటేరియట్. అదేవిధంగా అది పంచాయతీస్ ఇప్పుడు మాకు, బట్ నంబర్ ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. 13000 పంచాయతీస్ ఉంటే సుమారుగా 11000 మేము సెక్రటరీస్ పెట్టాం. సో రఫ్లీ 70% మ్యాచింగ్ ఉంటుంది, 30%లో ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ఇంటూ లేదండి, మీరు చెప్పారు కదా ఇంతకుముందు, మీరు అందరూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని పేపర్స్ వాళ్ళు రాస్తున్నారు ఓరల్ ఇంటర్వ్యూ ఉంది ఇది లేదు, మేము పదే చెప్తున్నాం దర్ ఇస్ నో ఇంటర్వ్యూ. కౌన్సిలింగ్ అంటే ఎవరు, మీరు ఎక్కడే పోస్టింగ్ వాళ్ళు కలెక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు కదండి ఆ జిల్లాలో. అది అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని సార్ చెప్పినట్టు కేటగిరీ వైజ్ సర్వీస్ వైజ్ లిస్టులు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పంపడం జరుగుతుంది. వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు, మేము అప్లికేషన్లు ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ తీసుకోలేదు.
ఎందువల్ల అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మేము నిజమని నమ్మాము, అంటే ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు తప్పు చేయరు అనేటువంటి భావంతో. సో వాళ్ళు ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా అక్కడ వెరిఫై చేస్తారు. అలా వెరిఫికేషన్ చేసే క్రమంలో ఏమైనా తేడాలు ఉంటే అప్పుడు వాళ్ళు కాకుండా తర్వాత వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంతే తప్ప ఇంటర్వ్యూ లేదు, కౌన్సిలింగ్ అంటే ఇలాంటి కౌన్సిలింగ్ కాదు, అది కేవలం వెరిఫై చేసి జాబ్ ఇచ్చేయటమే, మార్క్స్ ఉంటే జాబ్ ఇచ్చేయటమే.